మహావీరుడు సినిమా గురించి చెప్పాలి అంటే ముందుగా పైకి చూడాలన్నమాట. అట్లానే ఉంది సినిమాలో, చాలా వరకు పైకే చూశాడు. నాకైతే చాలా కింద స్థాయి నుంచి ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ నుంచి, అఫ్కోర్స్ నేను కూడా మిమిక్రీ ఆర్టిస్ట్, అలా అయితే బాగుంది అనిపిస్తుంది. కష్టమే ఇష్టంగా ప్రేమిస్తారు కాబట్టి అంత యాక్టర్ అయ్యాడు. చాలా అంటే చాలా బాగా చేశాడు. ఫుల్ అండ్ ఫుల్ రోల్ హీరో కనిపిస్తాడు అనమాట. అదైతే నాకు చాలా నచ్చింది. ఫస్ట్ హాఫ్లో ఇంటర్వెల్ బ్యాంగ్ వరకు కొంచెం ఏదో కొత్తగా అనిపించింది అనమాట. ఏంటంటే తమిళ్ నుంచి ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తాం మనం, కొత్తగా ఎక్స్పెక్ట్ చేస్తాం, అదైతే ఉందనమాట. సినిమా మొత్తం ఫ్యాంటాస్టిక్ ఉంది. ఐ లవ్ ఇట్ అనమాట. చాలా బాగుంది, పాటలు బాగున్నాయి, మాటలు బాగున్నాయి, రాయడం బాగుంది, తీయడం బాగుంది. తమిళ్ వాళ్ళు తెలుగు వాళ్ళకి అర్థం అవ్వాలని ఏదైతే హెడ్లైన్స్ ఉంటుందో పేపర్లో, ఆ హెడ్లైన్స్ తోటి పాటు తెలుగు టైపింగ్ చేసి పెట్టారనమాట. అంటే ఎంత కష్టపడి ఉంటారు తెలుగు వాళ్ళకి ఈ సినిమా అంకితం అని. అంటే జనరల్గా చెప్పాలి అంటే పెద్ద పెద్ద హోర్డింగుల్లోనే పేర్లు మారుస్తారు, ఏ మారీ కావచ్చు ఏదైనా కావచ్చు. దీంట్లో న్యూస్ పేపర్లో కూడా తెలుగు లెటరింగే రాశారనమాట. ఎందుకంటే తెలుగు వాళ్ళు చూడాలి ఇటువంటి సినిమాని, గవర్నమెంట్కి సంబంధించిన సినిమా అనుకోవచ్చు. బేసికల్లీ చెప్పాలంటే సినిమా గురించి వన్ వర్డ్లో చెప్పాలి అంటే ఒక కొత్త మూవీ, ఒక గొప్ప మూవీ, ఒక మంచి మూవీ, ఒక కామిక్ మూవీ, ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ చూడాలి అనుకుంటే వచ్చేసండి మహావీరుడు. మహావీరుడు సినిమా ఇప్పుడే చూశానండి, 11:45కే మన ప్రసాద్ ఐమాక్స్లో చూశాను. శివకార్తిక్ గారు యాక్టింగ్ ఏంటి మామూలుగా లేదు, చాలా బాగుందండి సినిమా. అయితే ఇప్పుడున్న పొజిషన్లో అయితే ఒక మహావీరుడు అంటే ఎలా ఉంటాడో అని జనాలు ఎదురు చూస్తున్నారు. కానీ మహావీరుడు అంటే ఎలా ఉంటాడా అనే కళ్ళు తెరిపించారు నిజంగానే రవితేజ గారి వాయిస్ అండి. ఈ వాయిస్ ఎవరిదబ్బా అని నేను మరేది రామన్ సినిమాలో చూస్తున్నాను. కానీ చూస్తే లాస్ట్కి రవితేజ గారు అనుకునే చాలా చెప్తున్నాను కదా, హీరోయిన్ గారేటి, నెక్స్ట్ వాళ్ళ హీరో గారు వాళ్ళ సిస్టర్ క్యారెక్టర్ ఏంటి, సునీల్ గారి క్యారెక్టర్ ఏంటి, అందరూ కూడా చాలా ఒక వర్ణించినట్టు బాగా చేశారు. యాక్టింగ్ పరంగా మామూలుగా ఇంకా అంటే ఈ సీన్ ఎలా ఉండదు, ఈ సీన్ ఎలా ఉంది, ప్రతి సీన్ కూడా ఒక క్లుప్తంగా ఒక మనం ఎలాగా ఒక మెట్లు ఒక మేడెక్కాలంటే మెట్టు ఒకటి ఒకటి ఎలా ఎక్కుతామో అలాగే అంత బాగా తీశారు సినిమా. చాలా బాగుందండి, అందరూ కూడా సినిమా చూడాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. జై మహావీరుడు, జై మహావీరుడు. అన్నా నేను బేసిక్గా రివ్యూస్ చెప్పనన్నా, కానీ ఈ మూవీ రివ్యూ చూడడానికి నేను ఆగాను. ఖచ్చితంగా చెప్పాల్సిందే, ఇది అందరికీ తెలియాల్సిందే అని చెప్పేసి నేను మహావీరుడు సినిమా చూశాను. చాలా బాగుంది. ఈరోజు అందరూ బేబీ మూవీ కూడా రిలీజ్ అయింది, దాని ఫేవర్లో ఉన్నారు. కానీ ఆ సినిమా కాదు, ముందు అందరూ ఈ సినిమా చూడాలన్నమాట. మహావీరుడు చాలా బాగుంది. అయితే ఒక ప్రజానాయకుడు ప్రజల్ని ఎలా ఎర్రిపాపనం చేస్తున్నాడన్న విషయాన్ని ఇందులో క్లియర్గా చూపించారు. ఈ విషయం మనకు తెలియదు ఏం కాదు, కానీ ఇందులో చాలా బాగా చూపించారు. అశ్విన్ గారు ఇంతకుముందు సినిమాస్ ఏమైనా చేశారో లేదో నాకు పెద్ద ఐడియా లేదు, కానీ ఈ సినిమా అయితే చాలా బాగా హ్యాండిల్ చేశారన్నమాట. ఒక ప్రజలకి నాయకుడు ఎలాగలా గెలవాలని చెప్పేసి ఏదో నామకే వాసిగా ఇల్లు కట్టించి ఏదో నాసిరకపు క్వాలిటీతో ఇల్లు కట్టించి ఇస్తే వాళ్ళు ఎలా బాధలు పడతారు అని చెప్పేసి విషయాన్ని చాలా కళ్ళకు కట్టినట్టుగా చూపించాడు. అండ్ కామెడీ అయితే కామెడీ టైమింగ్ వేరే లెవెల్ ఉంది. శివకార్తికేయ గారి కామెడీ టైమింగ్ ఆల్రెడీ మనకు తెలుసు, కానీ ఇందులో ఇంకా చాలా బాగుందన్నమాట. మన తెలుగులో వచ్చేసి రవితేజ గారు, చిరంజీవి గారు అండ్ వెంకటేష్ గారు, వీళ్ళకి కామెడియన్స్ అవసరం లేదు సైడ్, కానీ వాళ్ళు మంచి కామెడీ చేస్తారు. సేమ్ అదే లెవెల్లో ఇతను కూడా చాలా బాగా మంచి కామెడీ చేశారు. చాలా బాగా నచ్చింది. మీరు 100 రూపీస్ పెట్టి సినిమా చూస్తే కంపల్సరీ 100 రూపీస్కి నయం జరిగింది. కంపల్సరీగా ఫ్యామిలీతో వచ్చి చూడండి, చాలా బాగుంది సినిమా. ఇలా మెయిన్ ట్విస్ట్ ఏంటంటే హైలైట్ ట్విస్ట్ అని కాదు, హైలైట్ రవితేజ వాయిస్ ఓవర్ వస్తుంది. ఒక దే పైనుంచి ఒక లోకం నుంచి ఒక దేవుడి టైప్లో మనోడికి వాయిస్ ఓవర్ ఇస్తుంటాడు బ్యాక్గ్రౌండ్. తను ఏం చేయాలి, ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అని చెప్పేసి అసలు షాక్ అయిపోయాను. ఫస్ట్ ఎందరో ఏదో ఎవరో వాయిస్ వినపడుతుంది, కొత్తగా డిఫరెంట్గా ఉంది అని అనుకున్నాను. రవితేజ వాయిస్ ఓవర్ వస్తుంది. మాస్ మహారాజా మహానీయుడు మహావీరుడికి డబ్బింగ్ చేయడం అంటే వాయిస్ ఓవర్ చేయడం అంటే రియల్ గ్రేట్, సూపర్ అనిపించింది. ఫ్యామిలీ సెంటిమెంట్ ఉంది. ఒక బిల్డింగ్ కట్టి ఆ రాజకీయ నాయకులు ఏదో పైపేసి డబ్బులతో కోట్ల డబ్బులతో కాకుండా అలా జస్ట్ వేలలో కట్టిపడేసి ఆ పేదలకు ఇచ్చేసి ఇది ఎలాగో పనికి రాకుండా పోద్ది కదా అని చెప్పి పెద్దవాళ్ళకి ఇవ్వకుండా పేదలకు ఇచ్చేసి వాళ్ళని టెన్షన్లో పెట్టి అసలు వాళ్ళ బ్రతుకులు ఆగం చేసి చస్తే చచ్చిర్లే అన్నంత అంత కేర్లెస్గా అనమాట. బిల్డింగ్ కట్టేసి ఎక్కడికక్కడ క్రాకులు వస్తుంటే ఒక మనిషిని పెట్టేసి దానికి ఒక ఇంజనీర్ పెట్టేసి ఆ మనిషితో జస్ట్ ఏదో పైన పైన అల్లప్పం కొట్టినట్టుగా ఏపాచులు వేసేసి వదిలేసి ఆ బిల్డింగ్ వాళ్ళకి అప్పచెప్పి ఈ టైప్లో రాజకీయ నాయకులు ఎంత క్రూరంగా జనాలు మోసం చేస్తున్నారని చూపించారు. దానికి దాన్ని కాపాడడం కోసం హీరోని ఎంచుకుంటాడు. ఒక వాయిస్ ఓవర్ వస్తుంటుంది అనమాట రవితేజ, ఇది మస్తు అనిపించింది. ఆ వాయిస్ ఓవర్ వచ్చిన బట్టి మనోడు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు, ముందే తెలిసిపోతాను ముందే చెప్పేస్తుంటాడు అనమాట నువ్వు ఇలా చేయబోతున్నావు అలా చేయబోతున్నావు అని.
అలా చెప్తూ ఉంటే ఈ క్యారెక్టర్ చేసే విధానం సూపర్ గా అనిపిస్తుంది. మంచి మూవీ, ఫ్యామిలీ కూడా చూడొచ్చు. అలాగే ఇట్లా డబుల్ బెడ్రూమ్ లో గవర్నమెంట్ ఇచ్చే ఇల్లు లేదంటే చిల్ల చిల్లర నార్మల్ గా కట్టే కాంట్రాక్ట్స్ ఉంటారు, అటువంటి వాళ్ళు అటువంటి ఇళ్లలో ఉండే వాళ్ళు చూడాలని కోరుకుంటున్నాను. మంచి మూవీ, మహా బ్యూటిఫుల్.